చేసిందా చలిని పైన ఈ ప్రేమ పోపమ్మంటూ నువ్వంటే పోనే పోదమ్మా అలా అబ్బాయిలు నవ్వుతూ ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంది, ఇక్కడ అమ్మాయిలు నవ్వుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంది. ఎన్ని బాధలు ఉన్నా అన్ని మర్చిపోవచ్చండి, మర్చిపోయే బాధలు మర్చిపోయే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది హ్యాపీ డేస్. ఎవరైతే మళ్ళీ ఒకసారి వచ్చారో మా హ్యాపీ డేస్ కి స్వాగతం, సుస్వాగతం. అయినా నాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం వీళ్ళు పనిష్మెంట్స్ కి భయపడి రావట్లేదంట స్టూడెంట్స్. కొంతమంది స్టూడెంట్స్? కొంతమంది స్టూడెంట్స్. లే మీరు రండి, పనిష్మెంట్లు ఇవ్వం మేము. భయం అంటే గుర్తొచ్చింది నాకు, నువ్వు నాకు ఎందుకు భయపడడం మానేసావు? నువ్వు పెద్ద పంది మరి భయపడినకి. మనిషివి కదా, పంది అయితే భయపడుతుండే, మనిషివి కదా. నీతో ఇప్పుడు పంది కాదని చెప్తున్నావు, పందితో పోల్చామని బాధపడాలి. పంది కాదు బర్రె అని చెప్తున్నా, నీకు అర్థం కాదు. హలో, నువ్వు పంది బర్రె ఇవన్నీ కాదు, అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ కాదా? ఎవరు ఆ అమ్మాయి? కరెక్టే, నువ్వు కాదు, నువ్వే అన్నావు కదా అందమే. నేను కదా మాట్లాడితే నా గురించి నేను మాట్లాడుకుంటున్నా. నీ గురించి నువ్వే అన్నాను, కేర్ ఆఫ్ అడ్రస్ నేను షేర్ ఆటో నడిపించుకునేదాన్ని నేను అని చెప్తారా? అట్లా నువ్వు ఇలా ఇరిటేట్ చేస్తే నాకు కోపం వస్తుంది. అబ్బా కంట్రోల్ నేను నీకు వార్నింగ్ ఇస్తాను. ఇప్పుడు వార్నింగ్ చూద్దాం ఏమైతుందో. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను వార్నింగ్. నువ్వు ఆల్రెడీ పెద్ద, నువ్వు ఇచ్చింది వార్నింగ్, పెద్ద వార్నింగ్ కదా. వార్నింగ్ ఇవ్వాలంటే మా బస్తి పొరగాలు. ఎంతమంది బస్తి నుంచి? ఎస్, వార్నింగ్ అంటే ఆడ నుంచి వస్తాయి అమ్మాయిలు. మీరు కూడా వార్నింగ్ ఇస్తారు కదా? వార్నింగ్ ఇవ్వాలంటే అమ్మాయిలు బిందెల దగ్గర, మార్కెట్ లో, మొగుళ్ళ దగ్గర. మొగుళ్ళు కాదు, మొగుడు దగ్గర. అదే బాగా పొరపాటున వచ్చేస్తుంది దగ్గర, మొగుడు దగ్గర వార్నింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నీ మొగుడు అనుకో కరెక్ట్ హస్బెండ్ కి దొరికింది, ఇప్పుడు వైఫ్ హస్బెండ్ కి ఎలా వార్నింగ్ ఇస్తా, దాని తర్వాత హస్బెండ్ వైఫ్ కి ఎలా వార్నింగ్ ఇస్తా? ఇంతకు వైఫ్ నువ్వా నేనా? నువ్వు వైఫ్. ఆ ఓకే, క్లారిటీగా ఉంది. అబ్బా చెడ్డేసుకుంటే వైఫ్ హస్బెండ్ అయిపోతావా? ఇది లాంగ్ డ్రెస్. లాంగ్ ఫస్ట్ ఫస్ట్ ఆఫీస్ కి టైం కి వెళ్ళావా? వెళ్ళి వచ్చినప్పుడు సర్ఫ్ ఎక్సెల్ తీసుకొస్తా అన్నావు, తెచ్చావా? ఎందుకు దాంతో ముఖం కడుకో సర్ఫ్ ఎక్సెల్ తో తెల్ల హేతు. మా ఆయన ముఖానికి నేను చాలా ఎక్కువ, సో మాకు ఇది చాలు. మేము ఎక్కువ కడిగి ఇంకా తెలియదు. హస్బెండ్ ఎట్రా? ఇగో నువ్వు పొద్దున ఆమ్లెట్ అడిగినావు, మధ్యాహ్నం అడిగినావు, రాత్రి కూడా అడిగినావు, కానీ ఆమ్లెట్ మాత్రం చేసిస్తలేదు. ఇట్లా దడు మన స్టైల్. రెడీ, 3 2 1 యాక్షన్. నువ్వు నా పెళ్ళానివి, పొద్దున అడిగిన ఆమ్లెట్ ఇవ్వాలా, మధ్యాహ్నం అడిగిన ఆమ్లెట్ ఇవ్వాలా, రాత్రి అయినా ఆమ్లెట్ ఇవ్వాలా, లేకపోతే విడాకులు ఇచ్చి వాడేస్తా. నేను నీ పెళ్ళాన్ని కదా, బా షాపింగ్ తీసుకో పాపం. నడు మెడలో చైన్ ఇచ్చేదా, చైన్ తీసి ఇచ్చే. బంగారంది కాదంట, ఆమెకు అవసరం లేదు, ఏదో ఒకటి కావాలి ఆమెకి. మా పుట్టింటోళ్ళు పెట్టిన చైన్ అది, మేం పెడితే తింటున్నావు నువ్వు. నేను పెట్టిన గుడ్డుతో నువ్వు ఆమ్లెట్ తినాలి, అర్థమైందా? నువ్వు పెట్టిన గుడ్డు కాదమ్మా, కోడి పెడుతుందమ్మా గుడ్డు. అదే లేను బాగు, మొగుడు పిల్ల మధ్యలో నువ్వు రాకు, ఆగు. వస్తాడు, నేను పెట్టిన గుడ్డు వస్తాడు. ఇక ఈ ప్రాంప్టింగ్ మొగుడు నాకు వద్దు, నువ్వు వెళ్ళిపోయి కూర్చో ప్లీజ్. ప్రాంప్టింగ్ మొగుడా? వెరీ గుడ్, బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ బాగా చేశాడు కాబట్టి చప్పట్లు కొట్టాలి.